హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిక్కీస్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఇవాళ్ళ మన రెసిపీ వచ్చేసి బాలామృతం బూరెలు అంగన్వాడీలో ఇచ్చే బాలామృతంతో బూరెలను ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం చిన్న చిన్న టిప్స్ చేస్తే ఈ బూరెలు చక్కగా పొంగుతూ బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చివరి వరకు చూడండి మరి ఆలస్యం చేయకుండా ఈ బూరెలను ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఇందుకోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ నువ్వులను వేయండి ఇప్పుడు ఈ నువ్వులను డ్రై రోస్ట్ చేసుకుందాం మంటను లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ నువ్వులను వేయించుకోండి నువ్వులు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పుణ్య వేసుకుందాం త్రీ టేబుల్ స్పూన్ కొబ్బరి పుణ్య వేయండి కొబ్బరి పొడి వేసిన తర్వాత మరీ ఎక్కువ ఫ్రై చేయకుండా జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్స్ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేయండి ఇలా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు బౌల్లోకి రెండు కప్పుల బాలామృతం పిండిని తీసుకోండి ఇప్పుడు ఇందులోనే అరకప్పు బియ్య పిండిని వేయండి అలాగే మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులు కొబ్బరి పొండును వేయండి హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసి ఇవన్నీ కలిసేటట్లు కలుపుకోండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులో వేసుకోవడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో కప్పు బెల్లాన్ని వేయండి ఆల్రెడీ మనకి బాలామృతంలో షుగర్ ఉంటుంది కాబట్టి ఇలా కప్పు బెల్లాన్ని మాత్రమే వేసుకోండి ఇప్పుడు ఇందులోకి అరకప్పు వాటర్ని వేయండి ఇప్పుడు మనం ఈ బెల్లాన్ని కరగబెట్టుకుందాం మనకి ఈ బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది చూడండి మనకు బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ బెల్లం వాటర్ను మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండిలోకి వేసుకుందాం ఇలా స్టీనర్ సహాయంతో బెల్లం వాటర్ను ఇందులో వేసుకోండి ఇప్పుడు దీన్ని స్పూన్తో బాగా కలుపుకోండి బెల్లం వాటర్ వేడిగా ఉన్నాయి కాబట్టి ఇలా స్పూన్తో ఒకసారి కలుపుకొని కొద్దిగా చల్లారిన తర్వాత చేత్తో బాగా కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడు ఒకవేళ మీకు వాటర్ సరిపోకపోతే మళ్ళీ ఇలా వాటర్ని బాయిల్ చేసి ఇందులో వేసి కలుపుకోండి పిండి ముద్దుగా కలుపుకునేందుకు అవసరమైన వాటర్ని మాత్రమే వేసుకొని కలుపుకోండి ఒకవేళ మీకు వాటర్ ఎక్కువ అనిపిస్తే మరికొంత బియ్యం పిండినైనా వేసుకొని కలుపుకోండి ఇలా నీళ్లను వేడి చేసి మాత్రమే కలుపుకోండి చన్నీళ్ళతో కలుపుకుంటే బూరెలు త్వరగా పాడైపోతాయి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక అరగంట పాటు నానబెట్టుకోండి పిండిని ఇలా నానబెట్టుకోవడం వలన పూరీలు కూడా మనకి చక్కగా బాగా పొంగుతూ బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూడండి పిండిని ఇలా కలుపుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు ఈ బూరెల్ని కాల్చుకోవడం కోసం స్టవ్ పై కడాయి పెట్టి అందులో డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేయండి ఇప్పుడు ఈ పిండిని బూరెల్లా చేసుకుందాం ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని కవరకు కూడా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి ఇలా బూరెల్లా చేసుకోండి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇందులోకి వేసుకుందాం మరీ ఎక్కువ ఒక్కసారే వేయకండి ఒకటి రెండు మాత్రమే వేసుకోండి చూడండి మనకి ఎంత బాగా చక్కగా పొంగుతూ వస్తున్నాయో ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి చూడండి మనకు రెండవది కూడా బాగా పొంగుతూ వస్తుంది ఇలానే అన్ని బూరెలను ప్రిపేర్ చేసుకోండి ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించేస్తే బూరెలు చక్కగా బాగా వస్తాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్